ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారు ఒక అభ్యర్థి గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి నెక్స్ట్ గ్రూప్ టూలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుందా లేదా ఒకే ఎగ్జామ్ ఒకే లెవెల్ ఎగ్జామ్ ఉంటుందా దానికి వయసు ఎంత కావాలి మినిమం మేజ్ ఏంటి మాక్సిమం ఏజ్ ఏంటి అదేవిధంగా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి అసలు అటెంప్స్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయా లేకపోతే ఎన్నిసార్లు అయినా ప్రయత్నించవచ్చా అదేవిధంగా దానిలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను హిస్టరీ కన్సర్న్ సబ్జెక్ట్ హిస్టరీ నాది హిస్టరీలో డౌట్స్ అడగడానికి వస్తారు నా దగ్గరికి ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంటే నా చెప్పాలని చెప్పాలనిపించేటువంటి ఇంట్రెస్ట్ నాకు జనరేట్ అవుతుంది అలా కాకుండా ఊరికే వేగ్గా వచ్చేసి నా గైడెన్స్ ఇవ్వండి సార్ నేను గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి ఎంఆర్ఓ కావాలి ఏసిటీఓ కావాలి అంటే పెద్దగా ఇంట్రెస్ట్ నాకు కలగదు చెప్పాలనిపించేటువంటి ఇంట్రెస్ట్ కలగదు ఆల్రెడీ కొంత అవగాహన ఉంటే ఇప్పుడు హిస్టరీ ఉంది ఇందులో ఇండియన్ హిస్టరీ ఎన్ని మార్ట్లు వస్తాయండి దాని వెయిటేజ్ ఎంత ఉంటుంది ఏపీ వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేటువంటిది అతనికి తెలిసి నా దగ్గరికి వచ్చాడు అనుకో అప్పుడు నేను గైడెన్స్ ఇవ్వడానికి సింపుల్ అవుతుంది అనమాట ప్రాసెస్ సింపుల్ అవుతుంది ఎట్లా ఇండియన్ హిస్టరీ జనరల్ స్టడీస్లో ఉంటుంది కదా సార్ తక్కువ మార్కులు ఉంటుంది కదా తక్కువ మార్కులు ఉన్నప్పుడు ఎలా కవర్ చేయాలి ఆ స్టూడెంట్ అడిగే దాన్ని బట్టి అర్థమవుతుంది నాకు అంటే ఆల్రెడీ కొంత సర్వే చేశాడు దేని మీద సిలబస్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని మీద కొంత సెల్ఫ్ సర్వే అనేటువంటిది ఉంటుంది అనమాట ఆ సెల్ఫ్ సర్వే వల్ల ఏమవుతుందంటే ఇంకా చెప్పాలనే మోటివేషన్ వస్తుంది ఇప్పుడు దానికి హిస్టరీ సంబంధించి అడుగు హిస్టరీ లేదా జాగ్రఫీ సంబంధించి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి జనరల్ స్టడీస్లో ఏ అంశాలు ఉంటాయి అతనికి తెలుసు ఉండాలి నా దగ్గరికి వచ్చే ముందుగా జనరల్ స్టడీస్ ఎన్ని మార్కులు నూట యాభై మార్కులు ఈ నూట యాభై మార్కులు ఎన్ని విభాగాలు ఉంటాయి కరెంట్ అఫైర్స్ అనే విభాగం ఉంటుంది మెంటల్ ఎబిలిటీ అనేటువంటి విభాగం ఉంటుంది జనరల్ మెంటలబిలిటీ జిఎంఏ అంటాం అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ పార్ట్ ఉంటుంది అనువర్తనాలు అంటారు శాస్త్ర సాంకేతిక రంగం మరియు అనువర్తనాలు స్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ బయాలజీ దీనికి సంబంధించినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అదేవిధంగా వర్తమాన సంఘటనలు జాతీయ అంతర్జాతీయ వర్తమాన సంఘటనలు అదేవిధంగా జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ రీజనల్ జాగ్రఫీ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం రీజనల్ జాగ్రఫీ అదేవిధంగా ఓల్డ్ జాగ్రఫీ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కొంత పరిజ్ఞానం సాధించాడు అనుకోండి సో కాబట్టి అతను డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏ చదవాలి అంటే ఆన్సర్ చదవడానికి ఈజీ అవుతుంది అలా కాకుండా డైరెక్ట్గా వచ్చేసి గ్రూప్ టు ఎలా అవ్వాలి సార్ ఎంఆర్ఓ కావాలనుకుంటున్నాను నేను నాకు ఎట్లైనా కావాలి సార్ నేను ఖచ్చితంగా నా జీవితంలో ఎంఆర్ఓ అవ్వాలనుకుంటున్నాను నా ఇంట్లో కూడా చెప్పాను నా కూడా చెప్పాను నేను కసిగా చదవగలను సార్ అని నా దగ్గరికి వచ్చాడు అనుకోండి అది ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగా భావిస్తాం మేము నేనే కాదు ఎవరైనా సరే అంటే కనీసం సర్వే కూడా లేకుండా అంటే అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఎన్ని లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలంటున్నా కనీస అవగాహన లేకుండా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము గైడెన్స్ ఇవ్వలేము ఇచ్చే పరిస్థితి మాకు ఉండదు ఎందుకంటే అతని నీడేందో అతనికి తెలియదు కేవలం ఒక ఒక బేసిక్ ఒక బేసిక్ ఎయిమ్తో వచ్చాడు అంతేగాని అతను నీడ్ మనకు తెలియదు ఎగ్జాక్ట్గా ఈ నీడ్ నాకు ఉంది అనేటువంటి దాంతో వస్తే దాన్ని సాల్వ్ చేయడం చాలా అవుతుంది ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వచ్చాడు పేషెంట్ వాటి సమస్యలు మొత్తం చెప్పాలి క్లియర్గా వాటి సమస్యలు వాడికి వాటి కొంత అవగాహన ఉండాలి ఏదో జనరల్గా వచ్చేసి నా ప్రాబ్లం ఏంటో చూడడం సరైన చేతులు ఎత్తాడు అనుకోండి ఏం చూడగలుగుతాడు శరీరం లే భాగాన పట్టుకొని చూడగలుగుతాడు అట్లాగే వచ్చే ముందుగా సమస్య పరిష్కారానికి వచ్చే ముందుగా ఈ ఏరియాస్ నేను ఇలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నానండి కానీ ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా ఇంకా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి ఉదాహరణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది ఓ సబ్జెక్ట్ తీసుకుందాం మీకు క్లారిటీ వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి వచ్చే మార్కులు పది మార్కులు వస్తాయి కదా సార్ ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది అది తెలియకపోవచ్చు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది ఉందని తెలుసుకోవాలి విపత్తు నిర్వహణ అనేటువంటిది ఒక సబ్జెక్టు వాళ్ళకి కీలకమైన సబ్జెక్టు పది మార్కులు వస్తుంది పది మార్కులు వస్తాయని తెలియపోయినా ఏ పుస్తకం చదవాలి సార్ ఆ టాపిక్ ఉంటుందని కదా ఏ పుస్తకం చదవాలంటే సిబిఎస్ఈ సిలబస్ పుస్తకం ఉంటుందమ్మా చదవండి దాని నుంచే వస్తే పుస్తకస్ అని చెప్తాం లేదు కరెంట్ అఫేర్స్ అండి ఎట్లా కరెంట్ అఫేర్స్ చదవాలి ఎన్ని నెలల నుంచి చదవాలి కరెంట్ అఫేర్స్ అంటే ఎగ్జామ్ ముందుగా ఎన్ని నెలల నుంచి చదవాలి నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా కరెంట్ అవేర్స్ వస్తాయా ఇట్లాంటి సమస్యలు కనుక అడిగారు అనుకోండి అంటే స్టూడెంట్లు ఖచ్చితంగా సాధించి తీరాలన్నటువంటి కసి ఉండటం వల్లే అతను కొంత సాధించాడు దీని మీద అంటే ఏంటి ఏ అంశాలు ఎలా చదవాలన్నటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి మాత్రం సిన్సియర్గా చేశాడు అనుకోండి నాకు అర్థం అవుతుంది అప్పుడు ఏం చేస్తాను నేను ఇంకొంచెం గైడెన్స్ ఎక్కువ ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం చేస్తాను అదే కాకుండా ఎగ్జాక్ట్గా అతను నీడేంటో నాకు అర్థం అవుతుంది అతను ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అర్థం అవుతుంది దాన్ని నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి